బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. ఈ వీడియో మినీ కాయిల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అండి. సో బేసికల్గా ఒక క్యాండిల్ లోపు కనుక ప్రైస్ కన్సాలిడేట్ అవుతుంది అనుకోండి, మనం దాన్ని మినీ కాయిల్ అనుకోవచ్చు అనమాట. యూజువల్గా 4-5 క్యాండిల్స్ ఉంటాయి జనరల్గా, అంటే ఒక పెద్ద క్యాండిల్ లోపు లోపల ఇన్సైడ్ బార్, ఒక క్యాండిల్ వస్తే కనుక చిన్న క్యాండిల్ దాని ఇన్సైడ్ బార్ అంటారు. ఈ ఇన్సైడ్ బార్ అంటే చిన్న చిన్న క్యాండిల్స్ కనుక మినిమం ఒక 4 వచ్చింది అనుకోండి, ఈ ఫస్ట్ క్యాండిల్ని మనం మాస్టర్ క్యాండిల్ అంటాం అనమాట. సో ఈ మాస్టర్ క్యాండిల్ లోపల అంటే ఒక పెద్ద క్యాండిల్ లోపల కనుక ఒక 4-5 క్యాండిల్స్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం మినీ కాయిల్ అనుకోవచ్చు. ఓకే, ఈ అంటే ఒక ప్రైస్ కన్సాలిడేట్ అవటం, ఒక పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మార్కెట్ రెస్ట్లో ఒక 4-5 డేస్ లేదా రెస్ట్ తీసుకోవటాన్ని మనం మినీ కాయిల్ అనుకోవచ్చు అనమాట. ఓకే, సో దీన్ని మనం మాస్టర్ క్యాండిల్ కూడా అనుకోవచ్చు, లేదో సీసీ కూడా అనుకోవచ్చు. సీసీ అంటే క్లస్టర్ ఆఫ్ ది క్యాండిల్ క్లోజింగ్స్, అంటే ఒకే ప్లేస్లో కనుక మార్కెట్ అన్ని క్యాండిల్స్ కనుక క్లోజ్ అవుతా ఉన్నాయి అనుకోండి, కపుల్ ఆఫ్ డేస్ తర్వాత స్ట్రెస్ బీన్ అవుతుందన్నమాట మార్కెట్లో. ఎందుకంటే మార్కెట్ ఎటు మూవ్ అవ్వట్లేదు కాబట్టి, షార్ట్ టర్మ్ పొజిషన్ ట్రేడర్స్ అందరూ మనీ రావట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకొన్ని యాడ్ చేసుకుందాం లేకపోతే పొజిషన్ క్లోజ్ చేసుకుందామో చూస్తూ ఉంటారనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మార్కెట్లో ప్రెజర్ క్రియేట్ అయ్యి అది ఎటుకొట్టు బ్రేక్అవుట్ అవుద్ది. సింపుల్ చెప్పాలంటే నేరో రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా అనుకోవచ్చు మనం, నేరో రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా అనొచ్చు. ఇది కనుక రెసిస్టెంట్ లెవెల్లో కనుక వస్తే చాలా బాగుంటుంది ట్రేడింగ్. అంటే ఈ మాస్టర్ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కానీ, లేదా మాస్టర్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఫెయిల్ ట్రేడింగ్ స్ట్రాటజీ, అంటే ఈ మినీ కాయిల్ ఏదైతే మనం అనుకున్నామో అది కిందకి షేక్అవుట్ అయ్యి మళ్ళీ పైకి వస్తుంది అనుకోండి, అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. ఎందుకంటే షేక్అవుట్ ప్లస్ మినీ కాయిల్ మంచి కాంబినేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం పెద్ద క్యాండిల్ అనుకున్నామో ఆ క్యాండిల్లో కనుక హ్యూజ్ వాల్యూమ్ ఉందనుకోండి, దాన్ని మనం యూజువల్గా ఏంటంటే లాస్ట్ 10 డేస్లో వచ్చే బిగ్గెస్ట్ వాల్యూమ్ ఉన్న క్యాండిల్ని ఏమంటారంటే మనం పాకెట్ పివట్ అంటాం. బేసికల్గా పాకెట్ పివట్ లాస్ట్ ఇప్పుడు కరెక్ట్ డేట్ నుంచి 10 డేస్ బ్యాక్తో పోల్చుకుంటే ఈరోజు పెద్ద వాల్యూమ్ వచ్చింది అనుకోండి, లాస్ట్ 10 డేస్తో పోల్చుకుంటే అంటే ఈరోజు మన ఈ పాయింట్ని ఏమంటారంటే పాకెట్ పివట్ అంటాం. సో పాకెట్ పివట్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఫుట్ ప్రింట్ అనమాట. మార్కెట్లో ఇన్స్టిట్యూషన్ ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఉన్న ఒక పద్ధతి ఏంటంటే ఈ మాస్టర్ క్యాండిల్స్ అనమాట. సో మాస్టర్ క్యాండిల్ ఉన్న వాళ్ళు ఉన్నట్టు లేదా పాకెట్ పివట్ ఉన్న వాళ్ళు ఉన్నట్టు లెక్క. సో పాకెట్ పివట్ ప్లస్ ఈ మినీ కాయిల్ ఈ రెండు కాంబినేషన్ కనుక రెసిస్టెంట్ ఏరియాలో కనుక వచ్చింది అనుకోండి, అది కనుక బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. సో తక్కువ రిస్కీ ఉన్న ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ట్రేడింగ్ స్ట్రాటజీలో ఇది చాలా పాపులర్ అండి. బేసికల్గా రెసిస్టెంట్ దగ్గర ఎలాంటి ప్రైస్ యాక్షన్ నడుస్తున్నా సరే మనకి ఎక్కువ క్లూస్ నడుస్తుంటాయండి. ఎక్కువ వాల్యూమ్ గ్యాదర్ అవటం అండ్ కాయిల్ ఫామ్ అవటం, మాస్టర్ క్యాండిల్స్ రావటం లేదా సీసీ లాగా ఉండటం, వీటన్నిటి వల్ల ఏంటంటే సెల్లర్స్ ఛాలెంజ్ చేయలేకపోతున్నారు అనమాట. బయర్స్ ఇంకా వాల్యూమ్ కావాలి అంటే ఇప్పుడు బ్రేక్అవుట్ బీన్ అవుతుంది అనమాట. క్విక్గా మూవ్ అవుతాయి అంటే జస్ట్ వితిన్ 1 వీకే మీకు ఒక 5-10% రిటర్న్స్ కావాలి అంటే ఇలాంటి స్ట్రాటజీలు బాగా యూజ్ అవుతాయి మీకు. ఓకే, సో మినీ కాయిల్ అంటారు. మీరు కనుక గూగుల్ని హిట్ చేసుకుంటే యూ కెన్ గెట్ గ్యాదర్ మోర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ప్రైస్ ట్రేడ్ యాక్షన్లో ఏంటంటే ఈ మినీ కాయిల్ అండ్ మాస్టర్ క్యాండిల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అండ్ పాకెట్ పివట్ అండ్ బిగ్గెస్ట్ వాల్యూమ్ సిన్స్ ఐపీఓ, బిగ్గెస్ట్ వాల్యూమ్ లాస్ట్ 1 ఇయర్ అండ్ ఫర్ ఎవర్ బిగ్గెస్ట్ వాల్యూమ్ అండ్ ఇలాంటి స్ట్రాటజీస్ బాగా యూజ్ అవుతాయి అనమాట ప్రైస్ ట్రేడక్షన్లో. సో ప్రైస్ ట్రేడక్షన్లో ఉన్న బ్యూటీ ఏంటంటే వితౌట్ యూజింగ్ ఎనీ ఇండికేటర్ మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది, నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి అనమాట. మనం కపుల్ ఆఫ్ ట్రేడ్ సెటప్ సీట్ని అబ్జర్వ్ చేసి కనుక ఇన్ డాట్ ట్రేడింగ్ ఇలా డమ్మీ ట్రేడింగ్ కనుక చేసుకుంటే చాలా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుద్ది, తద్వారా మార్కెట్లోకి మనం ఈజీగా మూవ్ అవుతాయి అనమాట. సో అందుకనే నాలెడ్జ్ గెయిన్ అవటం అండ్ దాన్ని ప్రాక్టీస్ చేయటం డమ్మీ ట్రేడింగ్లో, రియల్ టైంలో తక్కువ మనీతో బిగిన్ చేయటం, దాన్ని నెక్స్ట్ లెవెల్ స్కేల్ అప్ చేయటం, ఈ 4 స్టేజ్లు కనుక ఎవరైతే దాటుతారో అండ్ మార్కెట్ గోయింగ్ టు గివ్ ద గుడ్ రివార్డ్ అండి అర్థం. అండ్ కాబట్టి మీకు లీస్ట్ రిస్క్ హై రివార్డ్ ఉన్న ట్రేడింగ్ స్ట్రాటజీల్లో ఇదొక స్ట్రాటజీ అనమాట. మీకు స్కానర్లో కనుక మాస్టర్ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని కొడితే మనకి వస్తాయండి, అందులో ఉన్న ఈ మినీ కాయిల్ని మళ్ళీ మీరు ఎత్తుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే అన్ని చోట్ల మాస్టర్ క్యాండిల్ పర్ఫెక్ట్గా ఉండవండి, రెసిస్టెంట్ ఏరియాలో వచ్చే అండ్ మాస్టర్ క్యాండిల్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఆ ప్లేస్లోకి వచ్చే ట్రేడ్ సెటప్ను పట్టుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను ఒక షీట్ నేను ఇస్తున్నాను, ఒక ట్రేడ్ సెటప్ చూసుకుంటుంది. సో దీన్ని మ్యాచ్ అయ్యేలాగా మీకు ఎప్పుడైనా మార్కెట్లో కనపడింది అనుకోండి, ఆ సెక్టర్ కనుక హాట్ అయితే కనుక ఈజీగా బ్రేక్అవుట్ అవుతాయి. అందుకని మీరు ట్రేడింగ్ చేయాలంటే మినిమం ఏంటంటే వాల్యూమ్ బాగా వస్తున్న కౌంటర్ లిస్టు, ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా జనరేట్ అవుతున్న స్టాక్ లిస్టు అండ్ మాస్టర్ క్యాండిల్ వచ్చిన స్టాక్ లిస్టు
అంటే హ్యూజ్ వాల్యూమ్ డెలివరీ వాల్యూమ్ కానీ లేదంటే వాల్యూమ్ వస్తున్న స్టాక్ లిస్టు, ఇలా గ్యాప్ అప్ లేదు గ్యాప్ డౌన్ అవుతున్న స్టాక్ లిస్టు, ఇలా మీరు వాచ్ లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడే ఏ టైప్ ట్రేడింగ్ స్ట్రాటజీకి మీరు ప్రయారిస్తున్నారో వాటిని లోడ్ చేసుకొని అండ్ ఒకే ట్రేడ్ సెటప్స్లో కనుక మీరు కపుల్ ఆఫ్ ట్రేడ్స్ కనుక చేస్తే మంచి గ్రిప్ వస్తుందండి. మీరు వందలాది ట్రేడ్ సెటప్స్ మీకు అవసరం లేదు, జీవితం మొత్తం ఒక ట్రేడ్ సెటప్ సరిపోతుంది. ఆ ట్రేడ్ సెటప్ పికప్ కోసం ఒక స్కాన్ వాడారనుకోండి, మాన్యువల్ గంటలకు తెచ్చుకునే పని లేకపోద్ది అనమాట. అందుకని స్కానర్స్ వల్ల ఏంటంటే మనకు కావాల్సిన ట్రేడింగ్ ఐడియా స్పాట్లో దొరుకుతుంది, ఉన్నట్లో ఉంచి బెటర్ అంటే మోర్ క్వాలిటీస్ ఉన్న స్టాక్స్ని మనం చూసుకోవచ్చు. మీరు ఏదన్నా ట్రేడ్కి వెళ్ళారనుకోండి కనీసం ఒక 5 to 6 సిగ్నల్స్ మ్యాచ్ అవుతూ ఉండాలి, దాన్ని కన్ఫ్లుయెన్స్ ట్రేడింగ్ అంటాం మనం. కన్ఫ్లుయెన్స్ ట్రేడింగ్ అంటాం అంటే మనం తీసుకునే దాంట్లో డ్రాయింగ్ టూల్స్లో అంటే సపోర్టివ్ రెసిస్టెంట్లో ఒక టూల్, అప్ ట్రెండ్ టు డౌన్ ట్రెండ్లో ఒక టూల్, ఓకే అంటే ఫిబొనాకి నెంబర్స్ ఒకటి, ఈ మూడు డ్రాయింగ్ టూల్ టచ్ అయ్యి ప్లేస్ అయి ఉండాలా, ప్లస్ దాంట్లో చార్ట్ ప్యాటర్న్ ఉండాలి అంటే క్యాండిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి, మాస్టర్ క్యాండిల్స్ వాల్యూమ్ డబల్ అంటే ఎక్కువ వాల్యూమ్ వచ్చేలాగా ఉండాలి, అండ్ వైక్ ఆఫ్ థియరీ ప్రకారం అది ఏ స్టేజ్లో ఉందో మీకు క్లారిటీ ఉండాలి, ఓకే అండ్ స్వింగ్ అనాలిసిస్లో స్వింగ్ లెంత్ స్ట్రాంగ్ అవుతుందో వీక్ అవుతుందో తెలిసి ఉండాలి. వీటికి తోడు వరల్డ్ మార్కెట్ నిఫ్టీ సెక్టర్ అని సింక్ అయింది అనుకోండి, అలాంటి టైంలో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అందుకని మనం రోజు ట్రేడ్ చేయలేము కానీ అన్ని ఫ్యాక్టర్స్ కనుక పర్ఫెక్ట్ కుదిరినప్పుడు మాత్రమే మనం మార్కెట్ మీద అటాక్ చేయాల్సి ఉంటుంది. సో నాకు నేను ఎక్కువ పిక్ చేసే వాటిల్లో ఇది ఒక మై ఫేవరెట్ ట్రేడింగ్ స్టేట్ సెటప్ అనమాట, అందుకే ఈరోజు షేర్ చేస్తున్నాను. ఒకసారి చూసుకోండి అండ్ ప్రాక్టీస్ చేసుకోండి అండ్ మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.